Hi children, good morning children. Today English subject నేర్చుకుందాం. వాటిలో వచ్చేసి ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుందాం అన్నమాట. బేసిక్స్ వచ్చేసి ఆల్ఫాబెట్ నేర్చుకుందాం. వి వచ్చేసి A to Z వరకు లెటర్స్ ఉంటాయి. ఆ A to Z లెటర్స్ లో ఓన్లీ A to D లెటర్స్ వరకే నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి A. What is this letter? A. Next B. Next C. Next D. Letters chappandi. A B C D. Avi ela undai? A letter vachesadi. Idi konchu chudandi. A. Next B. Next C. Next D. ఈ ఫోర్ లెటర్స్ మీకు రావాలి. ఓకేనా? ఈ ఫోర్ లెటర్స్ ఒకసారి చెప్పండి. A B C D. ఈ ఫోర్ లెటర్స్ నేర్చుకుందాం. A మీద కొన్ని వర్డ్స్ కూడా ఉంటాయి. ఆ వర్డ్స్ వచ్చేసి ఏం చేద్దాం? A ఫర్ యాపిల్, A ఫర్ యాపిల్, B ఫర్ ఏంటి? బాల్, B ఫర్ బాల్, C ఫర్ క్యాట్, C ఫర్ క్యాట్, D ఫర్ డాగ్. డాగ్ తెలుసు కదా మీకు? నాకైతే భయం డాగ్ అంటే మీకు. సరే, ఓకే. D ఫర్ డాగ్, A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, B ఫర్ బాల్, C ఫర్ క్యాట్. C చూడండి, C ఫర్ క్యాట్, D ఫర్ డాగ్, D ఫర్ డాగ్. ఈ ఫోర్ లెటర్స్ మీరు బాగా నేర్చుకోవాలి. ఓకేనా? ఫస్ట్ రైండ్ ఇలా మీకు ఫోర్ లైన్స్ ఉంటాయి కదా. ఆ ఫోర్ లైన్స్ లో ఫస్ట్ ఏ స్టార్ట్ చేయండి? ఏ. Write another A. Next B. Next B. C. నేను ఎలా అయితే లైన్స్ లో కరెక్ట్ ఎలా అయితే కట్ చేస్తున్నానో ఫస్ట్ లైన్ కూడా అలా కట్ చేస్తూ రాయండి. ఓకేనా? C. Next B. A B C D. ఏ. నెక్స్ట్ ఎలా అయితే పైన యాస్టిక్ ఎలా అయితే రాశారో నెక్స్ట్ కూడా అలానే రాయాలి. ఓకేనా? బి సి డి. ఇప్పుడు ఇలా ఎలా అయితే రాశారో ఇంకా కొంచెం నీట్గా చక్కగా రాయాలి. ఏ బి డి. ఒకసారి నేను చెప్తా ఉంటాను, మీరు కూడా అలా చెప్పండి. ఏ బి సి డి. ఏ బి సి డి. ఏ బి సి డి. సెవెన్ సెకండ్. ఏ బి సి డి. ఏ B C D. A B C D. వీటి మీద వర్డ్స్ కూడా ఉంటాయి కదా, ఆ వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వర్డ్స్ ఒకటి A ఫర్ యాపిల్, A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, B ఫర్ బాల్, C ఫర్ క్యాట్, C for cat, D for dog, D for dog. చెప్పండి ఇంకొకసారి. మీరు చెప్పండి. A for apple, B for ball, C for cat, D for dog. Say once again. A for apple, B for
ball. C for cat. D for dog. ఈ ఫోర్ లెటర్స్ మీద ఆ వర్డ్స్ మీరు చెప్పాలన్నమాట. సరే, నేను నేను ఒక్కొక్క పిక్చర్ చూపిస్తాను, మీరు చెప్పండి అదేంటో. వాట్ ఇస్ దిస్ పిక్చర్? డాగ్. వాట్ ఇస్ దిస్? డాగ్. నెక్స్ట్ క్యాట్. వాట్ ఇస్ దిస్? క్యాట్. నెక్స్ట్ వాట్ ఇస్ దిస్? బాల్. బాల్ ఉంది కదా, మనం గేమ్స్ ఆడుకొచ్చాక కదా, బాల్. నెక్స్ట్ యాపిల్. యాపిల్ మీకు తెలుసా, యాపిల్ తింటారు కదా. సరే, వెరీ గుడ్. ఇవి వచ్చేసి ఈ ఫోర్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవి ఎలా అయితే నేను లైన్స్లో రాసానో మీరు అలానే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మిగతా లెటర్స్ నేర్చుకుందాం. ఓకేనా? ఓకే చిల్డ్రన్, బాయ్.